नमस्ते फ्रेंड्स नेनु मिलावन्या वेलकम टू अवर चैनल ग्रीन जॉब्स इवाल स्पेशल अंडी बर्थडे स्पेशल गुम्मडिकाय पायसम चेसुकुंदामु मुंदुगा इलांटि मंदपाटि गिन्ने पेट्टुकोनि ఒక లీటర్ నీళ్లు పోసి ఇందులో చూసారా ఒక గంట సేపు నానబెట్టుకున్నాను పెసరపప్పు అది వేసి ఈ వాటర్ లో బాగా ఉడికించుకున్నాను బాగా ఉడకాలండి మెత్తటి మెత్తగా ఈ లోపు గుమ్మడికాయను ఎర్ర గుమ్మడికాయ అండి బాగా స్వీట్ గా ఉంటుంది రామ గుమ్మడికాయ ఇది ఇంతకు ముందు మనం హల్వా చేసుకున్నాం కదా అది ఇది బాగా తురుం పెట్టుకున్నాను నేనైతే తురుమేనండి బట్ తురుం లేని వాళ్ళు ముక్కలు ముక్కలుగా కూడా వేసేసుకోవచ్చు తర్వాత ఇది కొబ్బరి పచ్చి కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి పాలండి ఇది ఒక కప్పు మళ్ళీ కొబ్బరి పాలు ఎలా తయారు చేయాలో అడుగుతారేమో కొబ్బరిని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసి అందులో వాటర్ వేసి పల్చటి గుడ్డలో వేసి బాగా పిండితే వచ్చే పాలే కొబ్బరి పాలు అలాగే నెయ్యి జీడిపప్పు బాదం గింజలు ఇప్పుడు ఈ బెల్లం అండి 1/2 కిలో బెల్లాన్ని నేను ఇప్పుడు పౌడర్ చేస్తాను ఇది బాగా ఉడికిపోయిందండి పెసరపప్పు ఇందులో ఇప్పుడు మనము తురుము పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ఆ తురుము ఇందులో యాడ్ చేసుకుందాము పెసరపప్పు గుమ్మడికాయ ఎంత రుచిగా ఉంటుందో తెలుసా మళ్ళీ మళ్ళీ తినాలంటారు ఖచ్చితంగా ఇది బాగా కుక్ అయ్యింది ఇప్పుడైతే బెల్లం కూడా కుక్ చేసుకుందాం గుమ్మడికాయ బాగా ఉడికిన తర్వాతే బెల్లం అనేది కూడా యాడ్ చేయాలి బెల్లం కరిగి పాకం లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు బట్ నేను బెల్లమే వేసాను బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఆ స్ట్రక్చర్ ఆ సువాసన అబ్బా ఎంత బాగుందో అసలైతే నేనైతే ఫస్ట్ టైం అండి గుమ్మడికాయ పాయసం చేయడము నాకైతే చాలా చాలా బాగా వచ్చింది ఇది కొబ్బరిపాలు అండి కొబ్బరిపాలు అయితే మంచి రుచిగా కూడా ఉంటుందండి కొబ్బరిపాలు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఇది కుక్ అయిన తర్వాత మన ఆవు పాలు అండి కాచి చల్లార్చాను అది కూడా ఒక చిన్న కప్పు వేశాను కమ్మగా ఉంటుంది నేను ఇందులో ఎలాంటి సేమియా కానీ సగ్గుబియ్యం కానీ ఏమేయలేదండి ఎంత బాగా వచ్చిందో దీంట్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది అది చివరిలో చెప్తాను వెయిట్ అండ్ సీ చూసారా గుమ్మడికాయ ఉడికిపోయింది పెసరపప్పు ఉడికిపోయింది ఆహా మీరు కావాల్సింటే కాస్త ఎక్కువ పాలు వేసుకోండి నీళ్ళైనా వేసుకోండి ఇది కుక్ అయిపోయింది పక్కన ఒక బాండిల్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకుందాము ఎర్రగా ఖచ్చితంగా ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేలా వేయించుకున్నాము 2 టీ స్పూన్ల బాదం పప్పు 2 టీ స్పూన్ల జీడిపప్పు నేతిలో ఎర్రగా వేయించుకొని మన కమ్మ కమ్మని తీయ తీయని గుమ్మడి పాయసంలోకి షిఫ్ట్ చేద్దాం ఓకే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నెయ్యితో పాటు ఇందులో వేసేయండి ఆహా ఎంత బాగుందో చూడ్డానికి తినడానికి ఎవరికైనా వడ్డించడానికి ఆహా స్వీట్లు కావాలని స్వీట్ తినాలనుకున్నప్పుడు స్వీట్లా చేసుకోవచ్చు ప్రసాదాలు కావాలన్నప్పుడు ప్రసాదంలా చేసుకోవచ్చు బర్త్డే స్పెషల్ న్యూ ఇయర్ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ ఎనీథింగ్ ఎనీ టైం చూసారు అదేంటో దాల్చిన చెక్కను పొడి అండి మీరు యాలకుల పొడి వేయకపోయినా పర్వాలేదు ఇది వేసి చూడండి ఆహా ఎంత బాగుందో అసలైతే ఖచ్చితంగా మీ వారు మిమ్మల్ని పొగిడేస్తారండి ఈ స్వీట్ చేసి పెట్టినారంటే పాయసం అయితే రెడీ అయిపోయిందండి తీసి పక్కన వేరే గిన్నెలకి మార్చుకుందాం చూడండి ఎంత బాగుందో మీరు ఇంకా చిక్కగా కూడా చేసుకోవచ్చు ఇలా ఉంటే పాయసంలా స్పూన్తో తినచ్చు
తాగచ్చు, అలా వడ్డించేయచ్చు. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చిందండి. ఆహా ఏమి రుచి, తినరామై మరచి. ఈ వీడియో చూసే ముందు ఓ లైక్ కొట్టండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.